ప్రాంతాల కి సంబంధించినటువంటి సమతుల్యం దెబ్బతినకుండా ఉండేటువంటి వికేంద్రీకరణ విధానం రాజధాని విశాఖపట్నం అని ఒక బిల్లును తీసుకొస్తే రాజధాని ఒకటే ప్రస్తుతం హైదరాబాద్ లోనే రాజధాని ఉంది కాబట్టి హైదరాబాద్ రాజధాని విశాఖకి తరలిస్తూ హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజధాని హక్కుని వదులుకుంటున్నాం అదే సందర్భంలో ఇక్కడ రాజధాని విశాఖగా చేసుకుంటున్నాం ఇక నుంచి ఇదే రాజధాని దీన్ని రాజధానికి గుర్తించమని తీర్మానం చేస్తున్నాం అని చెప్పారు అనుకోండి అప్పుడు దాన్ని విశాఖ ఆల్రెడీ ఇదిగా ఉంది కాబట్టి దాన్ని క్యాపిటల్ గా సెంట్రల్ గెజెట్ లో నోటిఫై చేస్తారు దాంతో పాటు తీసుకుంటారు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తో సంబంధం లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉంటదా లేదంటే జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు లెక్క ప్రకారం అయితే అంటే నైతికంగా అయితే ఆగాలి ఎందుకంటే అక్కడ కేసు నడుస్తుంది వీళ్ళే అప్పీల్ కెళ్ళారు కాబట్టి అప్పీల్ కెళ్ళారు ప్లస్ కోర్టు వ్యాఖ్యానించింది మొన్న అవును డిసెంబర్ 31 కల్లా అదే జనవరి 31 కల్లా ఎందుకు చేద్దాం అంటే వీళ్ళు మళ్ళీ లో బిల్లు తీసుకోవచ్చు బిల్లు తెచ్చుకోవద్దని చెప్పాలా కోర్టు అవును ఎందుకంటే శాసన వ్యవస్థ శాసన వ్యవస్థ ఇష్టం కాబట్టి శాసన వ్యవస్థను మనం ఆపలేం కాబట్టి వాళ్ళు వేగంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం తొందరగానే తేల్చేద్దాం ఇది అని చెప్పింది కోర్టు ఆ మాట అన్నది కాబట్టి వీళ్ళు ఆగాలి ఎందుకంటే నేను తమ్మినేని సీతారామ గారు కూడా మాట్లాడారు స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు ఇవి ఏ వ్యవస్థ నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు మొత్తానికి న్యాయ వ్యవస్థ కూడా మాకు అనుకూలంగానే మాట్లాడింది ఎందుకంటే ఆయన స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ డౌట్ వస్తుంది ఒకవేళ